వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వరుసగా నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే విజయనగరం జిల్లా బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శంభగి వెంకట చిన్నపలనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన పరిస్థితి, ఇక బొబ్బిలి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని గుర్తించిన అధికారులు కోడ్ ఉల్లంఘించినట్లు నోడల్ అధికారి రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంభంగి చిన్నపల్నాయుడుపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చూస్తున్నాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వరుసగా నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్న పరిస్థితి, ఎలాంటి అనుమతి తీసుకోకుండానే విజయనగరం జిల్లా బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శంభంగి వెంకట చిన్నపల్నాయుడు ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. ఇటు బొబ్బిలి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం కూడా నిర్వహించారు. దీనికి ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదని గుర్తించిన అధికారులు కోడ్ ఉల్లంఘించినట్లు నోడల్ అధికారి రవికుమార్ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. శంభంగి చిన్నపల్నాయుడుపై పోలీసులు కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయనగరం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇటు ఉల్లంఘన ఏదైతే ఎన్నికల కోడ్ ని కూడా ఉల్లంఘిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు పూర్తి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? పవన్, మీరు చెప్పినట్టు వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులే కాదు, వాలంటీర్లు కావచ్చు, డీలర్లు కావచ్చు, వీరందరూ కూడా మీరు ప్రచారంలో పాల్గొంటే ఎమ్మెల్యే అభ్యర్థులేమో నిబంధనలు తొంగల తొక్కి పూర్తిగా ప్రచారం నిర్వహిస్తున్నారనే విషయాన్ని అధికారులు గుర్తించడం జరిగింది. ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అయితే చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే సోమవారపుకోటలో కొంతమంది వాలంటీర్లను డీలర్లను సస్పెండ్ చేయడం జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చీపురుపల్లి నియోజకవర్గంలో కూడా కొంతమంది వాలంటీర్లు సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన్నపల్నాయుడు బొబ్బిలిలోని బొబ్బిలి మండల పరిధిలోని ఎన్నికల నిబంధనలకి తూట్లో పొడిచినట్టు ఆయన వ్యవహరించారనేటటువంటి విషయాన్ని అక్కడ సంబంధిత నోడల్ అధికారి వ్యవహరిస్తున్నటువంటి ఎంపీడీఓ రవికుమార్ పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మండల పరిధిలో ఉండేటటువంటి నిమ్మలపాడు, కొయ్యి కొండ వలస, చెల్లి వలస, చిలుగుడ్డు వలస గ్రామాల్లోని ఆయన, ఇవన్నీ కూడా గిరిజన గ్రామాలు, ఈ గ్రామాల్లోని శంభంగి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ విషయం అయితే గత 2 రోజుల క్రితం జరిగింది. ఈ విషయంకు సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎంపీడీఓ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అప్పటికే ఆ ఎంపీడీఓ ఈ విషయాన్ని గ్రహించి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే శంభంగికి పైన కేసు నమోదు చేయడం జరిగింది. విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ఎవరు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా వారిపైన కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఇప్పటికే దఫాలుగా స్పష్టం చేయడం జరిగింది.